ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి సీఐ అనిల్ కుమార్ అన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్దపల్లి మండలం గుర్రంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి సీఐ అనిల్ కుమార్ ఎస్ఐ మహేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి విక్రయించిన సరఫరా చేసిన కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజలు సమస్యలు ఉంటే డయల్ 100 కు ఫోన్ చేయాలన్నారు. మహిళల సంరక్షణ కోసం షీ టీంలు పనిచేస్తున్నాయని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని ప్రజలు బ్యాంకులు సూచించిన జాగ్రత్తలు పాటించాలన్నారు. సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు రీసెంట్ గా ఈ మధ్యనే ఈ కొండారం దగ్గర అనుకుంటా లారీకి మోటార్ సైకిల్ గుద్దుకొని మంగపేట 27 సంవత్సరాలు ఉన్నాయి. ఒక కొడుకు ఇద్దరు బిడ్డలు. అంటే ఇటువంటి మేము చాలా చూస్తుంటాం రోజు. అంటే చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల పోలీసులు మీకోసం మేము పనిచేస్తున్నారని చెప్పేసి గుర్తుంచుకోవాలని, పోలీసులు వీళ్ళకి ఏం పని లేదు ఈ రోల మీద వాడు ఉంటారు అనుకుంటే అది మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లు అవుతుంది. ఏం లేదు, ఒక హెల్మెట్ కొనుక్కొని పోతే మిమ్మల్ని ఆపడం కూడా ఆపం, తాగి ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా సందర్భంలో ఏమైపోతుందంటే అప్పుడు ఏదో బండి ఆపంగానే తీసుకొచ్చి ఫోన్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు అన్నట్టు. అప్పుడు మీ గ్రామ సర్పంచ్లో లేకుంటే ఎంపీటీసీ గారు ఇంకో ప్రజాప్రతినిధులు మాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు. చదువు విషయంలో ఎక్కడ కూడా చదవద్దు చాలు అని చెప్పి చెప్పకండి. పిల్లలు చదువుకుంటామంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. ప్రతిదీ కూడా అంటే వాళ్ళు భవిష్యత్ అంతా కూడా చదువుకుంటే ఆయన ఎక్కడున్నాడు, ఎట్లా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎదురుగా మనిషి ఎట్లా ఉంటున్నాడు, నేను మోసం చేస్తున్నాడా లేకుంటే నిజంగానే తన మనసులో ఉన్నది మాట్లాడుతున్నాడా అనేది తెలుస్తుంది. కాబట్టి చదువుకోలేని వ్యక్తి కొంత ఇవన్నీ గుర్తించలేడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన గ్రామీణ ప్రాంతం ఎంత వీలైతే అంత పిల్లల్ని చదివించడానికి ప్రయత్నం చేయండి. మా తరఫున సలహాలు సూచనలు ఇవ్వడానికి మేము ఎల్లప్పుడైనా సిద్ధంగా ఉంటాం. ఆ చదువు విషయం దాంట్లో ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికి మా పోలీస్ డిపార్ట్మెంటు సిద్ధంగా ఉన్నది. దానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉంటాయి ఎలక్షన్ కోడ్లో. ఏమైపోతుందంటే ఎలక్షన్ కోడ్ సమయంలో ఇప్పుడు జనరల్గా మామూలుగా ఉన్న సమయంలో ఏదైనా చిన్న గొడవ పెట్టుకొని వస్తారు మీరు, ఎవరో తెలుసో తెలియకనో గెట్టు పంచాయతీనో లేకుంటే పక్కింటి వాళ్ళనో మమ్మల్ని తిట్టిరానో. కొన్ని కొన్ని ఏరియాలల్లా ఈ బాల్య వివాహాలు అంటే 18 సంవత్సరాలు నిండని అమ్మాయిలకు 21 సంవత్సరాలు నిండిన అబ్బాయిలకు పెళ్లి చేయడం, ఈ సందర్భం ఎప్పుడు జరుగుతుందంటే మన ముసలోడు ముసలిదో బెడ్ మీద పోవడానికి రెడీగా ఉంటుంది. పోయేటప్పుడు ఏమంటారంటే నా మనవాడు మనవాలి పెళ్లి చూసి చచ్చిపోతా అంటది. ఇక వీళ్ళు ఈ కొడుకు ఆగడు నా అవ్వ అయ్యా ఇట్లా అయిపోయింది అనే ఉద్దేశం మీద చలో పెళ్లి చేద్దామంటే వాళ్ళకు 16-17 ఉండే గతం గుళ్ళె తాళి కట్టించి ఏదో చేస్తాడు. ఎదిగి ఎదిగని వయసులో ఈ సెంటిమెంట్లకు లోనై వాళ్ళకు పెళ్లి చేస్తే వాళ్ళు జీవితాంతం కష్టపడతా అంటారు. ఆమె 18 సంవత్సరాలు ఉంటే ఆమెకు శరీరం ఎదగది, రేపు పొద్దున డెలివరీ అయితే ఆమెకు సహకరించదు, రేపు ఆమె 20-25 సంవత్సరాల దాకా బాగానే ఉంటుంది, 30 సంవత్సరాల తర్వాత ఆమెకు నడుము నొప్పి అని చెప్పి ఆమె థైరాయిడ్ అని చెప్పి అన్ని రోగాలన్నీ ఆమెకు వచ్చేస్తాయి. కాబట్టి ఆలోచించండి, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో ఈ సెంటిమెంట్లకు లొంగి ఒక యంగ్ ఏజ్ వచ్చిన తర్వాతనే 18 సంవత్సరాలు దాటినందే ఆడపిల్లలకు పెళ్లి చేయండి. అదేవిధంగా ఇదే టాపిక్లో ఆడపిల్లల చదువులు ఎందుకు చదివిపించాలా, పెళ్ళి అయితే పోయేది దీన్ని చదివించేది ఏంది అని చెప్పి అందరు అనుకుంటారు. ఈ చదివిపించడం వల్ల లాభం ఏంది, చదివిపించకపోవడం వల్ల లాభం ఏంది? మనం పెళ్లి చేస్తామమ్మా, వచ్చేటోడు మంచోడు వచ్చేటోడు ఎవరికి తెలియదు, అనుమానవుడు కావచ్చు వాడు సైకోడు కావచ్చు, సరే మంచోడు దొరికితే ఓకే రైట్ మీకు మంచిది పిల్ల మంచిది అంత బాగానే ఉంటుంది. కొంచెం చెడ్డోడు దొరికిండు తొందర తొందరనే పిల్లలు కన్నారు, ఇద్దరు పిల్లలు కన్నారు, రోజు సాగించుకుంటా అంటే ఆమెకు వర్షపడక చివరికి ఎవరికి దారి పడుతుంది, ఇంటి దారి పడుతుంది, పుట్టింటి దారి పడుతుంది.
ఎవరు చదవాలి మళ్ళీ ఆమెను నువ్వేమో చదివేయకపోతివి ఆమె వేసుకోవడానికి లేదు ఇద్దరు పిల్లలు ఉండే ఆమె గదే ఏం చేయాలి మళ్ళీ అచ్చేన పడిపోవాలి పత్తేరాలి లేకపోతే కైకిలు కూల్ చేయాలి అదే కాకుండా ఆమెకు మినిమం ఒక డిగ్రీ దాకా చదివిస్తే ఓ స్కూల్లో చెప్పుకోడో ఓ రిసెప్షనిస్ట్ ఏనో ఏదైనా షాప్లో పనిచేసిరో చేయకపోతుందా ఇప్పుడు మీ దాంట్లో ఎన్నో గ్రూపులు ఉన్నాయి రాయడానికన్నా ఉపయోగపడకపోతుందా కాబట్టి ఆడపిల్లలు చదివిస్తే వాడు బచ్చటోడు మంచోడో చెడ్డోడు అయినా గానీ ఈమె కాలం మీద ఈమె నిలబడతది ఆమె పిల్లల్ని పోషించు పెద్దపల్లి సిఐగా పదవి బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా గుర్రంపల్లి గ్రామానికి వచ్చిన సిఐ అనిల్ కుమార్ ఎస్ఐ మహేందర్ గ్రామ పోలీస్ అధికారి రామస్వామిలను గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి సింగిల్ విండో చైర్మన్ మాదిరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో షాల్వాతో ఘనంగా సన్మానించారు పూలే బుకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాదిరెడ్డి భాగ్యలక్ష్మి ఎంపీటీసీ తిరుపతి రెడ్డి సింగిల్ విండో చైర్మన్ మాదిరెడ్డి నరసింహారెడ్డి ఉప సర్పంచ్ మామిడి తిరుపతి గ్రామ పోలీస్ అధికారి రామస్వామి పోలీస్ సిబ్బంది గ్రామ పంచాయతీ పాలక వర్గం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు